हाई फ्रेंड्स मीरु चूस्तुन्नारू तेलुगु स्फूर्ति यूट्यूब चैनल फ्रेंड्स इदि मन तेलुगु राष्ट्राल्लो ओक प्रत्येकमैन चैनल अलागे एंतो मुख्यमैन चैनल फ्रेंड्स ई वीडियो चूसे मुंदु प्रति ओक्करि ओक तेलुगु स्फूर्ति यूट्यूब चैनल नि लाइक चेसुकोंडि अलागे सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स इक मरिन्नि अपडेटेड विषयालु कावालनुकुन्नट्लयिते बेल ऐकान नि యాక్టివేట్ चेसुकोंडि फ्रेंड्स चूस्तू ఉండండి మీ యొక్క తెలుగు స్ఫూర్తి हाई फ्रेंड्स మీరు చూస్తున్నారు తెలుగు స్ఫూర్తి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వదల్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ యొక్క ముఖ్యమైన సమాచారాన్ని మీరు చూసే ముందు తప్పనిసరిగా ఈ యొక్క తెలుగు స్ఫూర్తి యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేటెడ్ విషయాలు కావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని నేను అందించిన వెంటనే మీకు చేరుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ అమ్మఒడి పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విధానాన్ని సో వాటిపై వాటి సంబంధించిన విషయాలను మీకు తెలియపరచాలని ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ సో మీరు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ తోటి బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ యొక్క అమ్మఒడి పథకానికి అప్లై చేసి ఉన్నారో మరి వాళ్ళకి అందరికీ వస్తుందా అనేది ఒక ప్రశ్న తప్పనిసరిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మఒడి పథకంపై కొన్ని షాకింగ్ న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది అది ఏంటంటే ఫ్రెండ్స్ నేను మీరు చూస్తుండండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వాటి యొక్క వివరాలు అనేది పూర్తిగా తెలియజేస్తాను సో తప్పనిసరిగా తెలుసుకోండి మీరు తెలుసుకొని ఒకవేళ మీకు ఉపయోగపడకపోవచ్చు అనుకున్నా సరే ఇతర వాళ్ళ కోసం ఈ యొక్క సమాచారాన్ని అందించండి వాళ్ళని కూడా కొంచెం మేల్కొల్పండి ఫ్రెండ్స్ ఒకవేళ అర్హులై కూడా వాళ్ళకి రావట్లేదు అనుకున్నట్లయితే అమ్మఒడి పథకానికి ఎలిజిబుల్ అయినా కూడా వాళ్ళకి రావట్లేదు అనుకున్నట్లయితే వాళ్ళకి సరైన హెల్ప్ చేయండి ఏం జస్ట్ సజెషన్ ఇస్తే చాలు ఫ్రెండ్స్ మీ యొక్క సలహా అనేది ఇస్తే వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వివరాలకు వెళ్ళినట్లయితే మరి ఎవరికి వస్తుంది ఎవరికి రావట్లేదు అనే విషయాన్ని నేను చెప్పదలుచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థలలో వర్క్ చేస్తూ ఉన్నారో కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు వీటిలలో ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకైతే ఈ యొక్క అమ్మఒడి పథకం అనేది లభించదు ఫ్రెండ్స్ అలాగే మరొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైతే రిటైర్డ్ అయ్యి గవర్నమెంట్ సంస్థలో పనిచేసి రిటైర్ అయ్యి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ యొక్క పెన్షన్ ఈ యొక్క అమ్మఒడి పథకానికి అనర్హులుగా భావిస్తాం ఫ్రెండ్స్ ఇక మరొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ అమ్మఒడి పథకానికి ఎవరు ఏంటనేది చూసినట్లయితే ఎవరైతే ప్రైవేట్ సంస్థలలో అంటే మా రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వ సంస్థలలో కాకపోవచ్చు ప్రైవేట్ సంస్థలలో ప్రైవేట్ కంపెనీలలో కూడా ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళకి పిఎఫ్ అనేది అంటే వస్తుంటుంది కదా ఫ్రెండ్స్ ప్రైవేట్ సంస్థలలో వాళ్ళకి పిఎఫ్ అలాగే కట్ అవుతూ తర్వాత వస్తుంటుంది సో ఇట్లాంటి మనం చూస్తుంటాం వాళ్ళకి కూడా ఇటువంటి పిల్లలకి వారి యొక్క పిల్లలకి అనేది ఈ అమ్మఒడి పథకం అనేది రాదు ఫ్రెండ్స్ వాళ్ళు అనర్హులుగా చెప్పడం జరుగుతుంది మరొకటి ఏంటంటే ఫ్రెండ్స్ అస్సలు విషయం ఏంటంటే చాలామంది సో వీళ్ళు ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తూ ఉన్నారు సో వీళ్ళకి పిఎఫ్ అనేది వస్తుంది టీఏడిఎల్ కట్ అవుతూ ఉంటాయి అందిస్తారు సో వాళ్ళకి మాత్రమే కాదు కదా మనకి ఇంకా మిగతా వాళ్ళకి అంతా వస్తుంది కదా అని మీరే అనుకోవచ్చు సో ఫ్రెండ్ ఇంకా ఒక అసలైన అద్భుతమైన విషయం చెప్తే షాక్ అవుతారు ఫ్రెండ్స్ అది ఏంటంటే ఎవరైతే ఆదాయ పన్ను ఎవరైతే చెల్లిస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా వచ్చే అవకాశం లేదు ఫ్రెండ్స్ అమ్మఒడి పథకం సో జాగ్రత్త పడండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ వారి యొక్క సొంత ఆదాయ పన్ను అనేది కట్టగలుగుతున్నారో వాళ్ళకి అమ్మఒడి పథకము రాదు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క అమ్మఒడి పథకం యొక్క ఇన్స్ట్రక్షన్లో సో మరి దయచేసి వారు ఎవరున్నారో వీటిపై ఆశలు పెట్టుకోకండి ఎందుకంటే వాళ్ళకు వచ్చే అవకాశాలు 99% అనేది చాలా తక్కువ దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ వీధులలో మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాలంటీర్స్పై విరుచుకపడి వాళ్ళని అసభ్యకరంగా తిట్టకండి ఎందుకంటే ముందుగానే చెప్తున్నాను ఫ్రెండ్స్ సో వాళ్ళకు కూడా తెలియని విషయం ఇది ఇంత వివరంగాత్మకమైన కొన్ని విషయాలు వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు కొందరు ఏంటంటే వాళ్ళే చేశారు అనే ఉద్దేశంతో కూడా ప్రజలు అనేది వాళ్ళని మండిపడతా ఉంటారు. సో ఫ్రెండ్స్ వాళ్ళని దయచేసి తప్పు పట్టకండి. ఇంకా మరొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక అమ్మఒడి పథకము వాటికి సంబంధించిన వివరాలు, మరి మేము అర్హులా అనర్హులమా అనే విషయాన్ని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఎవరైతే ఆ యొక్క బిడ్డపై ఆ యొక్క బిడ్డకు సంబంధించిన తల్లి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ తీసుకెళ్ళి ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్లో చెక్ చేసుకున్నట్లయితే మరి మీరు ఈ యొక్క అమ్మఒడి పథకానికి మీ యొక్క బిడ్డ, మీ యొక్క బాబు ఎవరైనా సరే ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క పథకానికి అర్హులుగా చూపిస్తుందా అనర్హులుగా చూపిస్తుందా అనే విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు కూలి పని చేసుకున్నట్లు ఉన్నట్లయితే మళ్ళీ వాళ్ళకి ఒకవేళ మీరు అనర్హులు కానీ ఆన్లైన్లో చూపించినట్లయితే, మీరు అర్హులే కానీ అనర్హులు కానీ చూపించినట్లయితే ఇమ్మీడియట్గా మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీ ఆఫీస్ని కలవచ్చు. అలాగే వాలంటీర్స్లకి సమాచారం ఇచ్చినట్లయితే ఆ యొక్క సమాచారాన్ని వాళ్ళు పై అధికారులకు చేరవేస్తారు. మరొక విషయం ఏంటంటే మీ యొక్క సంబంధిత కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించండి. సో వాళ్ళు సరైనటువంటి సలహాలు, సూచనలు అలాగే వాటికి సంబంధించిన వివరాలు అనేది మీకు అందిస్తారు ఫ్రెండ్స్. దయచేసి ఇంకా ఎలా చెక్ చేసుకోవాలి అమ్మఒడి పథకానికి, మళ్ళీ అమ్మఒడి పథకము మాకు లభిస్తుందా లేదా అనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎలా అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇటం మనం మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. గూగుల్ ఉంది, మనం గూగుల్ ఓపెన్ చేయగానే ఇక్కడ జగనన్న అమ్మఒడి ఆల్రెడీ నేను ట్యాప్ చేశాను ఫ్రెండ్స్. పైనే ఉంది కాబట్టి నేను వాటిని తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఇక్కడ గో నుంచి ఫ్రెండ్స్ అక్కడ ఎంటర్ చేసినామంటే మనకి ఈ విధంగా ఆ గూగుల్లోకి ఎంటర్ కాగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, జగనన్న అమ్మఒడి ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, జగనన్న అమ్మఒడి AP.gov.in అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మరి అలాంటిది చూడండి, వాటిలోకి వెళ్ళినట్లయితే మనము వాటి సమాచారం అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, జగనన్న అమ్మఒడి పథకం వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మరి దీంట్లో మనం ఎలా చెక్ చేసుకోవాలి అన్నట్లయితే చూడండి, ఇది హోమ్ లాగిన్ ఫ్రెండ్స్, ఇది వాళ్ళ యొక్క సంబంధిత లాగిన్, అలాగే ఆఫీసర్ లాగిన్ ఫ్రెండ్స్. ఎవరైతే ఆ యొక్క మన లోకల్ ఎంపీడీఓ వాళ్ళు ఉండొచ్చు, గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్ ఉన్నటువంటి వెబ్సైట్. సో ఇందులో మాత్రం వాళ్ళకి మాత్రమే వాళ్ళకి లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకే అర్హులు. సో మనం ఎలా చెక్ చేసుకోవాలి ఈ విషయానికి వస్తున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా ఫ్రెండ్స్, క్లిక్ హియర్ ఫర్ సర్చ్ చైల్డ్ డీటెయిల్స్ ఫర్ అమ్మఒడి స్కీమ్. చూడండి ఫ్రెండ్స్, అది ఎట్లా అనేది నేను చూపిస్తాను, ఎక్కడ క్లిక్ చేయాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అమ్మఒడి పథకం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ క్లిక్ హియర్ ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే బ్లింక్ అవుతుంది కదా ఫ్రెండ్స్, వస్తూ పోతుంది కదా. అక్కడ మనము క్లిక్ చేసినట్లయితే మనకి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఓపెన్ అయ్యే అవకాశం లేదు ఫ్రెండ్స్, ఓపెన్ అవుతుంది. మనం అక్కడ మన యొక్క మదర్ కార్డు లేదా ఫాదర్ కార్డు తీసుకొని, మెయిన్ అంటే అమ్మఒడి కాబట్టి మదర్ కార్డే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. సో వారి యొక్క తల్లి యొక్క ఆధార్ కార్డు తీసుకొని అక్కడ క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మెల్లగా చూడండి, మిగతా వాళ్ళకు కూడా చూపించండి ఎవరైతే ఉన్నారో. సరే, ఎలిజిబుల్ మదర్ లిస్ట్ విల్ బి అవైలబుల్ 27th ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మనకి అమ్మఒడి పథకం అనేది కరెక్షన్స్ ఏవైనా ఉన్నట్లయితే ఎన్ని కరెక్షన్స్ వాటికి సంబంధించిన వివరాలు కూడా అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సర్చ్ 1 స్టూడెంట్ ఫ్రెండ్స్, 1 నుంచి 10వ తరగతి సంబంధించిన చైల్డ్ సంబంధించిన వారే దీనికి అర్హులుగా, వాళ్ళు మాత్రమే అని ఇక్కడ చూపబడుతుంది. సో వాళ్ళలో ఎవరైనా ఉన్నట్లయితే చెక్ చేసుకోండి అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనము అమ్మ యొక్క ఆధార్ నెంబర్ అనేది ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైతే వాళ్ళ మదర్ ఉన్నారో, అంటే అమ్మ ఉందో, వాళ్ళ అమ్మ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ టైప్ చేయాలి, అంటే ఆ నెంబర్లు అనేది అక్కడ రాయాలి. ఇక మరో విషయానికి వచ్చినట్లయితే వెరిఫికేషన్ డీటెయిల్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరొక కాలం ఉంది, ఇక్కడ ఇంకో బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో బాక్స్. సో ఈ బాక్స్లో మనము ఈ యొక్క కింద ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బాక్స్ ఉంది కదండి, ఆ బాక్స్లో ఉన్నటువంటి ఎలా ఉంటే అలా టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బాక్స్లో ఉన్నటువంటి V2E5UB అనే వాటిని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇది కాదు, మీకు ఏదైతే ఓపెన్ అవుతుందో వాటిని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేయాలి. సో మనం ఇక్కడ మొత్తం టైప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనే విషయాన్ని మనము క్లిక్ చేసినట్లయితే మనకి మనం యొక్క అమ్మఒడి పథకానికి అర్హులమా అనర్హులమా అనే విషయాన్ని వాళ్ళే తేల్చి మనకి రిజల్ట్ అనేది చూపిస్తారు. అప్పుడు మీరు చూసుకొని ఆ యొక్క రిసిప్ట్ అనేది మీరు డౌన్ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకున్నట్లయితే చాలా మంచిగా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకున్నటువంటి అప్డేటెడ్ న్యూస్ ఈ రోజు నుంచే మీ యొక్క విషయం దగ్గర చూడండి ఫ్రెండ్స్. ఎన్ని కరెక్షన్ ఎలిజిబుల్ మోర్ దెన్ లిస్ట్ విల్ బి అవైలబుల్ 27th December 2019. Just now child status and to update if there are any corrections. సో ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే మీ యొక్క కరెక్షన్స్ని ఇక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు. ఎంఈఓ వారికి ప్లీజ్ కాంటాక్ట్ వారి ఎంఈఓ మండల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ సో సంథింగ్ ఏదో ఉంది ఫ్రెండ్స్ ఎంఈఓ సారీ నేను చెప్పింది అయితే. సో ఎంఈఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అని ఇక్కడ టోటల్గా చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క తొందరగా చెక్ చేసుకొని అమ్మఒడి పథకానికి ఎలిజిబుల్ అయి అంటే అర్హులు అయి ఉండి కూడా అనర్హులని చూపించినట్లయితే వాళ్ళు వెంటనే సంప్రదించి కరెక్షన్ చేసుకుంటే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మీకు అందించినటువంటి తెలుగు స్ఫూర్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించినటువంటి సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని విషయాల కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక తప్పనిసరిగా ఈ వీడియో ఫినిష్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని తిరిగి వెళ్ళండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేటెడ్ విషయాలు ఎప్పటికప్పటికి నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమాచారం మీకు ఎప్పటికప్పుడు మీ చేరువలో మీ దగ్గరలో ఉంటాయి ఫ్రెండ్స్. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యొక్క తెలుగు స్ఫూర్తి యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.